ఏంది టెన్షన్ అవుతున్నా? లేదు, ఫస్ట్ అమ్మాయితో మాట్లాడుతున్నాం కదా. నీవే నేనే సరే, నేను వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక ప్రపోజల్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రపోజల్ ప్రాంక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ప్రాంక్ ఏంటంటే, వీడు నా ఫ్రెండ్ చక్రి. చెప్పరా చక్రి, ఏం చేద్దాం? చందు అని ఒకడు ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఏదన్నా వాడు నేను కంపల్సరీ షేర్ చేసుకునే ఉంటాను. ఏది ఆయన దగ్గర ఏ అమ్మాయిని కనిపించింది అంటే, మంచి అమ్మాయి కనిపించిందిరా, నా ప్రపోజ్ చేసిందని చెప్పేసి నా దగ్గర చెప్తాడు. ఆవిడ చెప్తుంటాడు, నిజంగా ఒక అమ్మాయి చేస్తే ప్రపోజ్ చేస్తే ఒక అందమైన అమ్మాయి చేస్తే ఫీలింగ్స్ ఎలా ఉంటాయని ఏంటంటే, ఏదో రకంగా చెయ్యాలి, ఆడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని చెప్పేసి చెప్తాను. ఓకే, అదండి కాన్సెప్ట్. మరి నేనైతే చాలా క్రేజీగా వస్తుంది అనుకుంటున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నాతో ఎవరైనా ప్రాంక్ చేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఏంటి ఎంత లేటు? ఏ లోపల నుంచి? నేను ఇక్కడ ఎవరు రారు కదా, కూర్చోండి, కూర్చోచండు, పర్లేదు కూర్చో. నేను కాలేజీ నుంచి వచ్చేసాను కదా, గమ్మున మళ్ళీ ఇంట్లో నుంచి కాల్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. దేనికేముందబ్బా చెప్పు. ఏమి నిన్న ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళావు? పాచిపోయిన అన్నాన్ని పాయసం చేసుకుని అమ్ముకునే నువ్వు మానవ తాతృత్వం మదర్ తెరిసాల గురించి చెప్పకరోయ్. అవును, ఈ మధ్యన కనిపించలా, ఈ మధ్యన నాకు కూడా ఇంకా ఎగ్జామ్స్. మీకు చాలా తేడా ఉంది ఇప్పుడు. వాట్సాప్ డీపీకి మీకు చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడే బాగున్నారు వేసుకుని? ఎప్పుడు? ఇప్పుడే బాగున్నారు రీసెంట్గా. డీపీ మీదేనది? అంటే చుడిదార్ వేసుకున్నాను కదా, నీకు అలా అనిపించినట్టు. ఏంది టెన్షన్ అవుతున్నావు? లేదు, ఫస్ట్ అమ్మాయితో మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ టైమా? మరి నేను చాలా మంది అబ్బాయిలతో మాట్లాడాను చూడొచ్చు కదా. ఎందుకు సిగ్గేస్తుందా? ఇది వరకు ఎదవరకు ఎవరు రాలేదే. అబ్బాయి, ఇంత సిగ్గుపడిన అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. అందమైన అమ్మాయిని చూస్తే ప్రతి విధవకి కామంతో కళ్ళు మూసుకుపోతారా? ఏంటి అందంగా ఏముంది? నువ్వు అందంగా లేవా నా కళ్ళకి? నీవే నేనే ఊపిరిలో నేనే ఉంటున్నానా? అంటే చాలా మంది వస్తూ ఉంటారు పార్క్కి. పార్క్ వచ్చే మాట్లాడచ్చు కదా నాతో. అలా ఎలా మాట్లాడతామో, నీ గురించి తెలియకుండా, నువ్వు ఎలాంటోడువో తెలియకుండా, ఇప్పుడంతా నీ గురించి తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను. చందు షెట్ నేర్పచ్చు కదా అని అడగచ్చు కదా. నాకు షెట్లు వచ్చు, నువ్వు నేర్పించని అవసరం లేదు. సరే మరి లవ్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు. సరే, నేను వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అవును, మీకు క్యాస్ట్ ఏంటో తెలియదు కదా. ఇప్పుడు నేను నీకు నచ్చానా? నచ్చాను. వీడియో చూసి మైండ్ బ్లాక్ కదా నాకు. ఏమి అంటే అందమే ఉన్నా.
నేను చాలా సార్లు చేద్దామని అనుకున్నాను అబ్బా, బట్ ఏంటంటే నీ నెంబర్ నాకు దొరకలా. మొన్న కూడా రీసెంట్గా వెళ్ళాను నేను టెంపుల్కి, అమ్మ నేను అన్నయ్య వెళ్ళాం, అక్కడ కూడా కనిపించలే. బ్రదర్ ఉన్నాడు ఒప్పుకపోతే లేచిపోయి వచ్చేస్తాను. ఇప్పుడు ఏముంది, నువ్వు నన్ను బాగా చూసుకుంటానని నాకు తెలుసు కాబట్టే కదా. ఒక అమ్మాయి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందంటే అబ్బాయి మీద నమ్మకం ఉంటేనే కదా. అవును, నా గురించి తెలుసా? నువ్వు ఇంత బాగా ఉన్నావు, నీ గురించి అన్ని ఎంక్వైరీ చేసుకోగానే ఒక అమ్మాయి నీ పక్కకు వచ్చి కూర్చొని మాట్లాడేస్తుందా? నా గురించి ఎంక్వైరీ చేసుకో, సరేనా? నేను నీ ఒపీనియన్కి మాత్రమే వచ్చాను, నువ్వు అంటే నాకు ఇష్టం అబ్బా. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రాబ్లం ఏం లేదు నాకైతే, నా ఒపీనియన్ నీకు చెప్పా. అవును, నీ ఒపీనియన్ నిన్ను చేసుకుంటానరా అంటే గనక నీ కోసం నేను వెయిట్ చేస్తాను. చేసుకోవాలి ఆలోచించడం ఏముందబ్బా, మన లైఫ్లో ఎప్పుడోకప్పుడు ఒక మెరాకిల్ జరుగుద్ది. నీ లైఫ్లో నేను రావడం ఒక మెరాకిల్, చాలా అదృష్టం కూడా నాకు. చూడగానే అందంతో పని ఏముందబ్బా, మనసు మనసు ఉండాలి. అందంతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా చెప్పు. చేస్తుంటే ఫ్రెండ్స్ అదే కదా, మనం పెళ్లి చేసుకొని మంచిగా రిసెప్షన్ పెట్టుకుంటే అప్పుడు కదా ఉంటుంది. ఎక్కడ పెళ్లి చేసుకుంటావు? నీకు అన్నవరం ఇష్టమా? నీలో నీకు నీవు ఏమవునో. ఒకవేళ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదంగో, నేను నీతో వచ్చేస్తాను. మా అమ్మ ప్రేమ మా అన్ని ప్రేమ అంతా నీలోనే నేను చూసుకుంటాను. ఎప్పుడు మరి తిట్టకూడదు అలా అని చెప్పి నన్ను కొట్టకూడదు, నీకు కోపం వస్తే. ఒకటి, మా ఇంట్లో మా మమ్మీ ఎలా చూసుంటాను నేను అలా చూసుంటాను. ఇంకేం చెప్పు చండి. ఇంకేం చెప్పాలి, నా కోసం తెచ్చావు ఇది? అసలు నీ కోసం పొద్దు నుంచి కాలేజీలోని బ్యాగ్ లో పెట్టి 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 అట్లా అయిపోయింది అంతే. గులాబీ పువ్వు నువ్వే అందంగా ఉన్నది. ఇది వరకు ఎదవరకు ఎవరు రాలేదే అనుమతి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా టెన్షన్ పడ్డాను అబ్బా, అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఏంటో అంటే. అలాంటిది ఏం లేదండి, చందమైన అమ్మాయి చెప్పింది అది. ఏముంది చెప్పు, కూలింగ్ స్పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అది ఇంకా ఫెద్ అయిపోతున్నాను. కానా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. A few moments later. నన్ను చూసి చెప్పొచ్చు కదా, తను మీ ఫ్రెండ్ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను మళ్ళీ. నేను మిస్ అయిపోతాను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కళ్ళ గుర్తుండిపోయాబ్బా నువ్వు, కళ్ళ గుర్తుండిపోయాబ్బా నువ్వు. అవునా? సరే ఇంకేంటి. సరే చందు, ఫ్రెండ్ నిన్ను ప్రాంక్ చేయమన్నా. నువ్వు చేయమన్నావా? నీ గుంట కాదరా చూడు, అది చేయమన్నాడా? నువ్వు చేయమన్నావా? నీ అనుకుంటా నన్ను గుర్తుపెట్టావు నువ్వు? లేదబ్బా గుర్తుపట్టలేదు. అయితే నీ మధ్యలో చేయమన్నావా? అంత చేసి గుర్తుండిపోవడానికి రా.
ఇక్కడ ఉంది మొత్తం.